ఓకే అండి, టమాటా పచ్చడి అయితే చేయడం అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా సింపుల్గా కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రజ్ఞా విజయ్ కుక్ అండ్ బ్లాగ్స్. ఈరోజు నేను చేయబోయే రెసిపీ టమాటా పచ్చడి. ఈజీగా చేసుకోవచ్చు అండి, కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు ఈజీగా. దానికి ముందుగా మీడియం సైజు టమాటోస్ 4 తీసుకున్నానండి. ఇప్పుడు వీటిని గ్రైండ్ చేసుకోవాలి. కొన్ని వెల్లుల్లి, ఒక స్పూను జీలకర్ర, రుచికి సరిపడా సాల్ట్ వేసుకోవాలండి. కొద్దిగా పసుపు, ఒక 2 స్పూన్ల కారం వేసుకోవాలండి. ఓకే అండి, వీటిని ఇప్పుడు గ్రైండ్ చేసుకుందాం. ఎక్కువ స్మూత్గా అవసరం లేదు, కొద్దిగా కచ్చపచ్చ గ్రైండ్ చేసుకుంటే సరిపోతుందండి. ఓకే అండి, కడాయి వేడైంది. ఇప్పుడు 3 స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నా, ఆవాలు వేసుకుంటున్నా, జీలకర్ర వేసుకుంటున్నా. 1 స్పూను ఆవాలు, 1 స్పూను జీలకర్ర అండి. కరివేపాకు వేసుకోవాలి, 2 దిశ వేసుకోవాలి. ఓకే అండి, దీన్ని ఒకసారి మిక్స్ చేసుకోవాలి. ఇప్పుడు గ్రైండ్ చేసి పెట్టుకున్న ఈ టమాటో పేస్ట్ దీంట్లో వేసుకోవాలండి. ఓకే అండి, దీన్ని ఇప్పుడు బాగా మిక్స్ చేసుకోవాలి. ఓకే, ఈ టమాటా పచ్చివాసన పోయే వరకు బాగా ఉడికించుకోవాలి. మూత పెట్టేస్తున్నానండి. ఓకే అండి, మూత తీసి చూద్దాం ఇప్పుడు. చూడండి, టమాటా అంతా ఉడికి ఆయిల్ ఇలా పైకి వచ్చిందో. ఇంతేనండి ఈ పచ్చడి, ఇంతే అండి పచ్చడి. ఇలా సింపుల్గా చేసుకోవచ్చు, ఏం లేనప్పుడు ఇలా సింపుల్గా చేసుకోవచ్చు. 2 టమాటాలు ఉంటే సరిపోతుందండి, పచ్చడి అయిపోతుంది. వారం రోజుల పాటు అయినా నిలువ ఉంటుందండి. దీంట్లో అసలు మనం వాటర్ యాడ్ చేయం కదా, వారం రోజులైనా నిలువ ఉంటుంది. ఇది దోశలకైనా ఇడ్లీలకైనా దేనికైనా పనికొస్తుందండి పచ్చడి. ఓకే అండి, పచ్చడిని ఇప్పుడు బౌల్లో వేసుకుందాం. చూడండి పచ్చడి ఎంత బాగుందో, చూస్తుంటేనే తినాలనిపిస్తుందండి ఎంత బాగుంది. దీంట్లో చింతపండు కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇష్టం ఉన్న వాళ్ళు. చూడండి, ఓకే అండి, టమాటా పచ్చడి అయితే చేయడం అయిపోయింది. టేస్ట్ అయితే ఎక్సలెంట్గా ఉంటుందండి, ఒకసారి ట్రై చేయండి. ఇలా సింపుల్గా కూరగాయలు ఏం లేనప్పుడు ఇలా చేసుకోవచ్చు సింపుల్గా. ఓకే అండి, టమాటా పచ్చడి అయితే చాలా టేస్టీ ఉంటుంది, ట్రై చేయని వాళ్ళు ట్రై చేయండి. ఓకే, ఈ రెసిపీ కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.